అయితే ఇది చాలా కాలం నుంచి అనుకుని ఎందుకంటే ఏమి రాయాలి, ఏమి రాయకూడదు, రాయకూడదు అన్నది ఆయనకేదో డ్యామేజ్ అవుతుందని కాదు. ఒక ఇన్సిడెంట్ రాసినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు అందరి పేర్లు రాయాలి. అందరి పేర్లు రాసినప్పుడు వాళ్ళు ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారో తెలీదు. వాళ్ళు అది హ్యాపీ ఫీల్ అవుతారో, లేకపోతే ఇదేంటారు నా పేరు పెట్టి నన్ను ఇరికించో, నేను ఈ పార్టీలో లేని ఇప్పుడు మళ్ళీ నా పేరు పెట్టాడని బాధపడతారని అలా చాలా కాలం నుంచి లాక్కుంటూ వచ్చాను. రామచంద్రరావు గారి భార్య సునీత గారు 2010 నుంచి నాకు మనం అనుకున్న మాటలన్నీ రాయండి చాలు, మనం అనుకున్న మాటలన్నీ రాయండి అని రోజు మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం రాజశేఖర రెడ్డి గారి గురించి. నేను ఒకరోజు ఆవిడతో ఏం చెప్పానంటే మంచి బుక్ పెన్ను దొరకగానే రాయడం మొదలెడతానండి అన్నాను, అంటే ఎస్కేప్ కొట్టడానికి. మొన్నడు వాళ్ళ ఇంట్లోనే దిగుతాను నేను ఢిల్లీలో. మొన్నడు నాకు పొద్దున్నే కుర్రాడు కాఫీ పట్టుకొచ్చాడు, కాఫీ ట్రేలో ఒక బుక్ పెన్ను కూడా ఉన్నాయి. ఇదేంటంటే అమ్మగారు పొద్దున హైదరాబాద్ వెళ్ళిపోయారండి, వెళుతూ వెళుతూ మరి మీకు ఈ బుక్ పెన్ను ఇమ్మన్నారండి అని. నేను ఈ మాటలు విజయ్ కుమార్ తోటి చెప్పినప్పుడు ఆయన అన్నారు అవును రాయొచ్చు కదా, ఏమండి రాజశేఖర రెడ్డి గారి గురించి బుక్ రాస్తే రామచంద్రరావు రాయాలి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారే స్వయంగా చెప్పాడు నా ఆత్మ రాజశేఖర రామచంద్రరావు అని. ఆయనకి జనాలకు తెలియనటువంటి ఏమన్నా ఆయనకి తెలిసి ఉండొచ్చు, మిగతాది రాజశేఖర రెడ్డి లైఫ్ అంతా ఓపెన్ బుక్, అందులో పెద్ద సీక్రెట్ ఏమి ఉండదు, అందరికీ తెలుసున్నది. ఆయన చేసినటువంటి అసమ్మతి పోరాటం కానీ పాదయాత్ర కానీ అన్నీ అందరికీ తెలుసున్నవే. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి రాయటం అంటూ మొదలు పెడితే అటువంటి వ్యక్తులది రికార్డ్ అవ్వాలండి, అటువంటి వ్యక్తుల జీవితాల్లో ఉన్నటువంటి సంఘటనలు రికార్డు చేయాలంటే మీరు ఎలాగా రాస్తూ ఉంటారు కాబట్టి మీరే రాజండి. ఎవరు చదువుతారండి రాస్తేను? రాజశేఖర రెడ్డి గురించి రాయాలంటే దాని కెపాసిటీ ఉన్నవాడు రాయాలి, అంత క్లోజ్ అయినవాడు రాయాలంటే. ఆయన ఛాలెంజ్ ఇచ్చారనమాట, మీరు రాయండి ఎందుకు చదవరో నేను చూస్తాను అని. సరే రాసి ఇచ్చాను, చదువుతారు లేదా వాళ్ళే చెప్తారు, ఎందుకంటే వాళ్ళది కమర్షియల్గా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది బుక్కి ఎంత వచ్చింది, ఎంత రీడింగ్ వచ్చింది, ఎన్ని ప్రింట్లు వచ్చాయని. ఇది పూర్తిగా లైటర్ వీన్లో రాసినటువంటి బుక్. ఇందులో రాజశేఖర రెడ్డి గారిని ఒక గొప్ప దైవ సమానుడనేటువంటి ఆవిష్కరణ చేసేటువంటి ప్రయత్నం నేను చేయలేదు. రాజశేఖర రెడ్డి గారితో నాకు, ఎందుకంటే నేను నాలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి జీవితంలో కొన్ని వేల మంది ఉంటారు. నేను కార్యకర్తని, ఆయన పార్టీ ప్రెసిడెంటు, అప్పుడు మా పరిచయం. 83 నాటికే ఆయన ఏపీసీసీ ప్రెసిడెంటు, నేను రాజమండ్రిలో ఒక చిన్న కార్యకర్తని. ఆ స్థాయి నుంచి నన్ను పార్లమెంటు మెంబర్గా తీసుకొచ్చేటువంటి స్థాయి వరకు జరిగినటువంటి కొన్ని అంశాలు, అవి కూడా చాలా లైటర్ వీన్లో జరిగినవే రాశాను. అవి చదవటం ద్వారా మీకు రాజశేఖర రెడ్డి అనే మనిషి ఎలాంటి వాడు అనే ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది. అవగాహన నాకైతే వాటి వల్లే ఏర్పడింది. డెఫినెట్గా నా వరకు నాకు అన్నీ రాయలేకపోయినా సునీత గారికి చదివిన తర్వాత కొంచెం ఫోన్లే మనకు చెప్పిన వాటిలో కొన్నైనా రాశాడని అనిపించే లెవెల్లో రాశానని అనుకుంటున్నాను. పుస్తకం చదివాక అది మీకే అర్థమవుతుంది. ఈవేళ రోషయ్య గారు సంతోషంగా అంగీకరించి రాజశేఖర రెడ్డి మీద బుక్ రాశానండి రావాలనగానే సంతోషంగా అంగీకరించి ఈవేళ వచ్చి ఈ సభని ఇంత గ్రేస్ చేసేందుకు ఈవేళ సాయంత్రం ఆయన వచ్చారు. అలాగే చలమేశ్వర్ గారు వాళ్ళ ఊరు వెళ్ళి ఆయన్ని పిలిచినప్పుడు నేను కూడా తప్పకుండా వస్తాను. ఆ రోజుకి ఇంకా డేట్ కూడా ఫిక్స్ అవ్వాల, మీరు 24 అవర్స్ ముందు నాకు చెప్పినట్టయితే నేను కూడా తప్పకుండా వస్తానని చెప్పారు. అలాగే విజయ్ కుమార్ గారు కూడా అంతా అసలు ఫైనలైజ్ చేసిందంతా లాస్ట్ 3 డేస్లోనే, నేను రాసినవి ఎప్పుడెప్పుడో రఫ్లు ఉన్నాయి కానీ ఫైనలైజ్ చేసి లాస్ట్ 3 డేస్లో ఏమి ఉంచాలి ఏమి తీసేయాలని చంద్రశేఖర రెడ్డి గారితో కూర్చుని, చంద్రశేఖర రెడ్డి గారు అంటే ఎంఎస్కో ఎడిటర్ గారు, మేమంతా కూర్చుని తయారు చేసాం. ఒక చిన్న ప్రయత్నం ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చారు, అందరికీ ధన్యవాదాలు.